Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasiva Taraya Jaja Kala Nirudraya Nila Kanthaya Mrutunjaya Maha Devaya Namaha. అందుకే సుప్రభాతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క స్మరణ చేత ఉంటుంది. అనేక దేవస్థానాలకి అనేకమైన సుప్రభాతాలు ఉన్నాయి, కానీ శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి సుప్రభాతం ఒక్కటి మాత్రం బహుభంగిమల చాలా వ్యత్యాసాన్ని పొంది ఉంటుంది. ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సుప్రభాతం శ్రీశైల సుప్రభాతం. నేను ఇందుకు ఈ మాట అంటున్నాను అంటే, మీరు మిగిలిన ఏ దేవస్థానాల యొక్క సుప్రభాతాన్నైనా పరిశీలించండి, అది ఎవరో ఒక కవి చేత రచింపబడి ఉంటుంది. సాధారణంగా వెంకటాచల సుప్రభాతం ఉందనుకోండి, ఇది అన్నన్ అనబడినటువంటి మహాకవి రచన చేశాడు. ఒక్కొక్క దేవస్థానంలో సుప్రభాతం ఒక్కొక్క కవి చేత రచింపబడింది. శ్రీశైల సుప్రభాతం అలా రచింపబడింది అని చెప్పడానికి దాఖల లేదు. ఎందుకనంటే శ్రీశైల సుప్రభాతంలో ఉన్న శ్లోకములన్నీ కూడా ఎవరో ఒక్కరు చేసినవి అని చెప్పడం సాధ్యం కాదు. మొట్టమొదటి శ్లోకం ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, అది గణపతికి సంబంధించినటువంటి స్తవంలోంచి తీసుకున్నారు. దాని పక్కనే కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం, అది శంకర భగవత్పాదాచార్య కృతమైన శివానంద లహరిలోంచి తీసుకున్నారు. అవన్నీ ఒక కూర్పు, ఇంత అద్భుతమైనటువంటి కూర్పు మీకు ఎక్కడా కనపడదు. రంగురంగుల పువ్వులు ఏరి ఒక దండ గుచ్చితే ఎంత శోభస్కరంగా ఉంటుందో శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం కూడా అంత అందంగా ఉంటుంది. అందుకే అందులో శాబ్దిక సౌందర్యం దగ్గర నుంచి అర్థ సౌందర్యం, భావనా సౌందర్యం, ఎన్నో విశేషాలు ఉంటాయి. అన్నిటిని మించి శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి పరమ ప్రత్యేకత ఏమి అంటే, అసలు ప్రకృతితో అనుసంధానము శ్రీశైల సుప్రభాతమునందు లేదు. మిగిలిన సుప్రభాతాలు మీరు ఏవైనా పరిశీలించండి, ప్రకృతి గురించి చెప్తారు. ఏదో తామర పువ్వులు వికసిస్తున్నాయి, తుమ్మిదలన్నీ కూడా అదిగో ఝంకారం చేస్తున్నాయి, దేవతలందరూ కూడా వస్తున్నారు, ఋషులందరూ కూడా వచ్చి నీ మ్రోల నిలబడ్డారు, ఆకాశమంతా ఎర్రబడుతోంది, అరుణోదయమవుతోంది, ఇటువంటి సంకేతములు చెప్తారు. మీరు వెంకటాచల సుప్రభాతం బాగా అలవాటు కాబట్టి ఆ సుప్రభాతం చూస్తే ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాహ అని, ఆకాశం ఎర్రబడిందని, భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటూ ఆ తుమ్మిదలన్నీ కూడా ఝంకారం చేస్తున్నాయని, పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని పానం చేశాయని ఇటువంటి గుర్తులు కొన్ని చెప్తారు. కానీ శ్రీశైల సుప్రభాతం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి సుప్రభాతం. శ్రీశైల సుప్రభాతంలో ప్రకృతి సంబంధమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడవు. పరిపూర్ణముగా దానిలో భగవత్ సంబంధమైనటువంటి విషయములు మాత్రమే ప్రతిపాదింపబడతాయి. మీరు ఏ ఒక్క శ్లోకాన్నైనా పట్టుకుని ఆలోచించాలి, కానీ అది ఉత్తర క్షణం మీకు మంగళములను ప్రసాదించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి శ్లోకముల చేత ప్రతిపాదింపబడింది. అందుకే అసలు మొట్టమొదటి శ్లోకమే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాదిసురనాయక బృంద వంద్యం అని ప్రారంభం. ప్రాతస్మరామి, అది నిజానికి నేను పైకి నోటితో అంటున్నాను అని కాదు, ప్రాతః అంటే ప్రభాతకాలమునందు నేను స్మరించుచున్నాను. స్మరణము మనసు యొక్క లక్షణమని మీతో మనవి చేశా, ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను. నిద్ర లేవగానే ఏది జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆ రోజంతా పరమ మంగళప్రదమవుతుందో అంత పరమ పవిత్రమైనటువంటి దానిని జ్ఞాపకానికి తెచ్చుకోమ్మని చెప్తోంది. ప్రాతస్మరామి ఎవరిని? గణనాథ మనాథ బంధుం, గణనాథుడైనటువంటి వాణ్ణి స్మరించు. ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి స్మరించమని ఎందుకు చెప్పాలి అంటే, మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఒక రూపాన్ని మీరు చెప్పారనుకోండి, అది పేరు చెప్తుంది.
ఏనుగు తలకాయ ఉంటుంది, ఓ తొండ ఉంటుంది, రెండు దంతాల్లో ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, ఒక్క దంతమే ఉంటుంది అని నేను చెప్పి ఎవరు అన్నాను అనుకోండి, మీరు వినాయకుడు అంటారు. నేను రూపం చెప్తే నామం చెప్తుంది, నేను వినాయకుడు ఎలా ఉంటాడు అన్నాను అనుకోండి, మీరు ఏనుగు ముఖంతో ఉంటాడు, రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది, తొండ ఉంటుంది అని రూపం చెప్తారు. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇందులో విచిత్రం ఏమిటంటే రూపం చెప్పి నామాన్ని మిమ్మల్ని చెప్పమంటున్నారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, గణనాథుణ్ణి నేను ప్రాతకాలమునందు స్మరించుచున్నాను. ఇప్పుడు నేను ప్రాతకాలమునందు గణనాథుని స్మరించుచున్నాను అనగానే మీ మనస్సు జవాబేమని చెప్తుంది, ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. ఎలా ఉంటాడు విఘ్నేశ్వరుడు? లోపల వెంటనే ఓ ప్రశ్న వస్తుంది, ఎలా ఉంటాడు అంటే ఏనుగు తలతో ఉంటాడు. అది ముందు చెప్తాం, ఏనుగు తలతో ఉంటాడు మంచిదే. ఏనుగు తలతో ఉంటే ఒక్కసారి ఆ ఏనుగు తలతోటి తొండంతో ఉన్నవాణ్ణి మీరు స్మరణ చేశారనుకోండి, మనసులో జ్ఞాపకానికి తెచ్చుకున్నారనుకోండి, అది పరమమంగళప్రదమైన రోజు. ఎందుకని పరమమంగళప్రదమైన రోజు అంటే ఐదు బాహ్యమునందు చూసినంత మాత్రం చేత లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషములు ఈ లోకంలో ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. మిగిలినవన్నీ కూడా గుణములు, గుణముల చేత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దాన్ని మహాభారతంలో తిక్కన గారు చెప్పారు, సత్యనిష్ఠులు, శౌచనిరతులు, దక్షులు, గురుభక్తియుతులు, అప్రమత్తులు, సత్కర్మరతులు, అమలమతులు అంటూ ఎటువంటి గుణములు కలిగినటువంటి వారి యందు లక్ష్మి అన్వయమవుతుందో చెప్పారు. ఇక్కడ మీరు ఈ చెక్షువుతో, మాంస చెక్షువుతో చూడడానికి వీలైన ఐదు వస్తువులు ఉంటాయి. ఈ ఐదు వస్తువులను చూడడం మంగళప్రదం, వాటిని చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీస్థానం. అందుకే చాలా పేరు కలిగినటువంటి మహాకవుల్ని గజారోహణం చేయిస్తారు. చక్రవర్తి భద్రగజాన్ని ఎక్కి ఊరిరిగింపుగా వెడతాడు. పెద్ద పెద్ద దేవస్థానాల ముందు ఏనుగులు నిలబడి తొండములు ఎత్తి ఘీంకరిస్తూ ఉంటాయి. రావణాసురుడు శివస్తవం చేసి చిట్ట చివర ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటాడు, ఎవరు ఈ స్తోత్రాన్ని రోజూ చేస్తున్నారో వాళ్ళింటి ముందు మదగజములు తొండములు ఎత్తి ఘీంకరిస్తున్నటువంటి ఐశ్వర్యమును పొందుతారు అంటాడు. మహాభారతంలో ధర్మరాజు గారి యొక్క అంతఃపురం ముందు భద్రగజములు నిలబడి ఘీంకారములు చేస్తుంటాయని వర్ణింపబడింది. అది మహదైశ్వర్యం, లక్ష్మీ కటాక్షం. అందుకే అలసాని పెద్దన గారంతటి వాడు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతన సగి ఎక్కించుకొని అని చెప్పుకున్నాడు. రాయలవారు భద్రగజం మీద వెడుతూ అల్లసాని పెద్దన కనపడితే కిందికి దిగి చెయ్యి పట్టుకొని ఏనుగెక్కించి తాను ఎక్కేవాట. ఏనుగెక్కడం, ఏనుగు కనపడడం, ఏనుగు తొండం తల మీద పెట్టి ఆశీర్వచనం చెయ్యడం అంత గొప్పవి. పైగా ఏనుగు ముఖం చాలా మంచి ముఖం, అందుకే ఏనుగు ముఖం చూస్తే పీడ తొలగుతుంది అని. అందుకే విఘ్నేశ్వరుడి నామాల్లో 16 అంకె మీద ఆయన యొక్క తత్వం విడుతూ ఉంటుంది. ఆయన మొట్టమొదటి నామం ఏది అంటే సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు. ఏ ముఖం మంచి ముఖం? ఏనుగు ముఖం. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలోగ జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చృణుయాదపి విద్యారంభే వివాహీచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఏనుగు ముఖాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. అందుకే కొన్ని కొన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే పరమమంగళప్రదములవుతాయి. ఆ రోజంతా కూడా ఉపద్రవములు తొలగి భగవద్ అనుగ్రహము కలిసి వచ్చేటటువంటివై ఉంటాయి. ఏనుగు యొక్క కుంభస్థలము లక్ష్మీస్థానం, అలాగే ఆవు యొక్క వెనక తట్టు లక్ష్మీస్థానం, గోవు యొక్క వెనక భాగం లక్ష్మి. అందుకే ఇప్పటికీ కామాక్షి పరదేవత నిద్ర లేవగానే అంటే ఆమెకి మేలుకొలుపు చెయ్యగానే కాంచీపురంలో అమ్మవారి యొక్క మూర్తిని శయనమంటపంలోంచి బయటికి తీసుకొచ్చేయగానే ఏనుగు కన్నా ముందు గోవుని తీసుకెళ్ళి అమ్మవారి ముందు నించోబెడతారు. గోపృష్ఠాన్ని కామాక్షి వైపు ఉంచుతుంది. అమ్మవారు గోపృష్ఠాన్ని చూస్తుంది. చూస్తుండగా ప్రధాన అర్చకుడు పూజ చేస్తాడు.
ఆవు పక్కకి వెళ్ళగానే ఏనుగు వచ్చి ఏనుగు ముఖం అమ్మవారి వైపు ఉంచుతుంది, అప్పుడు పూజ చేస్తారు. ఏనుగు ముఖం ఎంత లక్ష్మీస్థానమో గోపృష్టమో అంత లక్ష్మీస్థానం. అందుకే జీవితాంతం అది మంగళప్రదం కావాలనుకోండి, ఆ పని చేసేటప్పుడు ఒక్కసారి గోవుని జ్ఞాపకానికి తెచ్చుకోమని చెప్తారు. అందున కపిల గోవు, కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసినటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. విఘ్నేశ్వరుడికి ఉంది ఆ నామం, కపిల అని ఒక నామం ఆయనకి. తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడుగుతారు వధూవరులు ఇద్దరూ కూడా, మాకు సంతానము కలగాలి, మాకు యజ్ఞము చేసేటటువంటి శక్తి కలగాలి, మాకు ఐశ్వర్యము కలగాలి. ఇవి అడుగుతున్నప్పుడు కపిలాన్ స్మారయంతు, మొట్టమొదట కపిల గోవుని ఒక్కసారి మీరిద్దరూ మనసులో స్మరించండి అంటారు. కపిల గోవుని స్మరిస్తే చాలు, అంటే అవి చూసినంత మాత్రం చేత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఏనుగు యొక్క కుంభస్థలం, ఆవు వెనకతట్టు, మారేడు దళం, అలాగే తామర పువ్వు, ఐదవది స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానము అలంకృతమై ఉంటుంది. సింధూరమో కుంకమో ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఆ ప్రారంభ స్థానము లక్ష్మీస్థానము. ఈ ఐదు ఒక్కసారి ఈ కంటితో చూసిన జ్ఞాపకానికి తెచ్చుకున్న అవి లక్ష్మీప్రదములు. అందుకే శ్రీశైల సుప్రభాతంలో ఒక విచిత్రం ఏమిటి అంటే, ఏది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఆ రోజంతా కూడా ఉపద్రవాల్ని పరిహరించగలిగిన శక్తితో ఉంటుందో దాన్ని జ్ఞాపకం వచ్చేటట్టు చేసుకోని చెప్పడంతో ప్రారంభం. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం. లోకంలో అనాథ అన్న మాట నిజానికి అన్వయమయ్యే అవకాశం ఉండదు. అనాథ అన్న మాటకు అర్థం ఏంటంటే నాథుడు లేనివాడు. నాథుడు అంటే ఆదుకునేవాడు అనుకోండి పోని, అందాక నాథుడు లేనివాడెవరో వాడు అనాథుడు. ఎలా అనాథ ఉంటాడు అసలు? ఎవరూ లేరు నాకు అన్నవాడికి కూడా భగవంతుడు ఉన్నాడు, మరి అనాథ ఎవరు? భగవంతుడికి ఎవరూ లేరు కదండి, మనందరికీ అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి ఎవరూ లేరు కదా, అందుకని భగవంతుడే అనాథ అందామా? అంటే పరమేశ్వరుడికి పార్వతీదేవి ఉంది, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉన్నాడు, మరి ఇంకా అనాథ ఎవరు అంటే అసలు అనాథ అన్నవాడు లేడు లోకంలో. అనాథ అన్నవాడు ఉండడని చెప్పడానికి వచ్చింది ఆ పదం. కానీ మనసు బాగా నీరసించిపోయి నిస్సత్తువులోకి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఇంకా ఏం వృద్ధిలోకి వస్తాను, నన్ను ఎవరు ఆదుకుంటారు, ఇక నా బ్రతుకెలా అన్నంత నిస్సత్తువ కలిగిందనుకోండి, అటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి పెద్ద ప్రయత్నం లేకుండా గాఢమైనటువంటి స్మరణ చేసినంత మాత్రం చేత రక్షించగలిగినటువంటి గొప్ప అనుగ్రహశక్తి కలిగినటువంటి స్వరూపాల్లో ఒకటి విఘ్నేశ్వరుడు. మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పిలిస్తే పలికేవాడు విఘ్నేశ్వరుడు. ఆయన జయేంద్ర సరస్వతీ స్వామి వారితో కలిసి చిత్తూరు దగ్గర శ్రీన్పక్కం అని ఒక క్షేత్రం ఉంది, దాని పక్క నుంచి వెళ్ళిపోతుంటే స్వామివారు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. జయేంద్ర సరస్వతి స్వామివారు ఏనుగు మీద వస్తున్నారు. శ్రీన్పక్కం దగ్గరికి వచ్చేటప్పటికీ ఏనుగు అకస్మాత్తుగా ఉన్మాదం పొందిన దానిలా గిరగిర గిరగిర తిరగడం మొదలెట్టింది. అదృష్టవశాత్తు జయేంద్ర సరస్వతి దాని మీద భద్రంగా ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడో ముందుకెళ్ళిపోయినటువంటి పెద్ద స్వామివారికి చెప్పారు, స్వామి ఏనుగు అదుపు తప్పిందని. అప్పుడు ఆయన అన్నారు, మేము కాంచీపురంలో బయలుదేరుతున్నప్పుడు శేన్పెక్కం మీదుగా వెళుతున్నాం కాబట్టి స్వామికి కొబ్బరికాయ కొట్టాలనుకున్నాం, మరిచిపోయాం, అందుకే ఏనుగు అదుపు తప్పింది, వెంటనే వెళ్ళి 108 కొబ్బరికాయలు శేన్పెక్కం క్షేత్రం ముందు కొట్టండి అన్నారు. 108 కొబ్బరికాయ కొట్టగానే ఆ ఏనుగు అలా స్థిమితంగా నిలబడింది. ఇప్పటికీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి అది అనుభవంలో విషయం. విఘ్నేశ్వరుడు పిలిస్తే పలికేటటువంటి దైవం. అందున శ్రీశైల క్షేత్రానికి సంబంధించినంత వరకు విఘ్నేశ్వరుడి యొక్క ప్రాముఖ్యత రెండు రకాలుగా అద్భుతం. ఒకటి, మల్లికార్జున దేవాలయంలోకి వెడుతూ ఉంటేనే ఆ ఒక మూలకి విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆయన రూపము ఆ పేరు ఇక భారతదేశంలో ఏ గణపతికి లేదు, ఆయనకి రత్నగర్భ గణపతి అని పేరు.
ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఆ పేరు ఆయనకున్నందుకు ఆయన పొట్టలో ఏమున్నాయన్న అనుమానం మీద శ్రీశైల చరిత్రలో ఎన్ని విశేషాలు జరిగాయో సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అంత అమూల్యమైన సంపదకు ఆయన అధిపతి అని. రత్నగర్భ గణపతి అన్న పేరుతో ఉన్న గణపతి ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే ఉన్నారు. రెండవది సాక్షి గణపతి. ఈ క్షేత్రానికి రావడం అంటే పెట్టి పుట్టాలి. ఈ క్షేత్రానికి రావడం అంత గొప్పది అని శాస్త్రవాక్కు. శ్రీశైల క్షేత్రానికి ఎప్పుడైనా వెళ్ళాడా అని అడుగుతారట జీవయాత్ర పూర్తయిపోయాక. నేను వెళ్ళానండి అంటే కోటేశ్వరరావు అన్న పేరున్నవాడు పొరపాటున ఇంకోడు ఉండొచ్చు. నేను వెళ్ళినా వాడి ఖాతాలో పడిందనుకోండి, గ్రహపాటు కొద్దీ అలా ఉండదు, సాధారణంగా అటువంటి తప్పులు జరగవు అక్కడ. కానీ జరిగిందనుకోండి, అయ్యో నేను వెళ్ళానండి వెళ్ళానండి అని తలకొట్టుకుంటే ఏమి ప్రయోజనం? అందుకే అసలు లోపలికి అడుగు పెట్టే ముందు ఆయన దగ్గర ఆగుతారు. ఆగి, అయ్యా నేను ఆత్రేయ గోత్రం చాగంటి కోటేశ్వరరావు శర్మ ఇక్కడికి వచ్చాను, మీ ఖాతాలో వ్రాసుకోండి, వ్రాసుకుని సాక్ష్యం చెప్పండి అవును వీడు వచ్చాడు నిజమే అని చెప్పండి, నా జీవయాత్ర పూర్తయ్యాకంటారు. అంటే ఆయన వ్రాసుకుంటాడు. ఒక అద్భుతమైనటువంటి స్వరూపం. ఆ కుడి పాదం కింద పెడతాడు, దానికి ఒక చిన్న పాదపీఠం. ఆ చిన్న పాదపీఠం మీద ఆ కుడి పాదాన్ని కింద పెట్టుకుని ఉంటాడు. ఈ ఎడమ పాదం రాజరాజేశ్వరి స్వరూపంలో ఇలా మడిచిపెట్టుంటాడు. ఆ మడిచిపెట్టినటువంటి పాదం కనపడుతూ ఉంటుంది. వేళ్ళు గోళ్ళు ఘంటం పట్టుకుని ఆ పుస్తకం మీద పేర్లు వ్రాసుకుంటూ ఉంటాడు. ముందు నాన్నగారి పేరు రాసుకుంటాడు, ఉన్నది ఆయనే కదా, ఓం నమ శివాయ సిద్ధన్నమ అని ఆయన పేరు వ్రాసుకుని పుస్తకాలు కట్టల కట్టలుగా వ్రాస్తూ ఉంటాడు. ఆ తొండం మీద ఉండేటటువంటి మడతలు దగ్గర నుంచి ఎంత స్పష్టంగా కనపడుతుంటాయో, రెండు దంతాల్లో ఒక దంతం విరిగిపోయి. మీరు పట్టి పట్టి చూడండి సాక్షి గణపతిని. ఆయన మీ వంక కళ్ళు తెరిచి ఏనుగు ముఖంతో చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అటువంటి గణపతి రూపంలో ఉండేటటువంటి వాడు సాక్షి గణపతి. ఏనుగులాగే నల్లటి రంగులో ఉంటాడు, కించిత్ తేనె వర్ణంలో ఉంటాడు లోపల ఉన్నటువంటి స్వామి రత్నగర్భ గణపతి. రెండు రకాలైనటువంటి గణపతి స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అంటే రాత్రి లేదు పగలు లేదు, కంటికి రెప్ప వెయ్యకుండా ఎవరైనా రాత్రివేళ చటుక్కులు క్షేత్రంలోకి వస్తాడేమో అని అదే పనిగా వ్రాసుకుంటూ కూర్చుంటాడు ఆయన అక్కడ. అంటే ఇక్కడైనా ఏకాంత సేవ అయిపోతుందేమో, కానీ ఆయనకి ఏకాంత సేవ లేదు, ఆయన అలాగే ఉంటాడు. ఏమో రాత్రి ఎవరైనా వస్తే చటుక్కుని ఏకాంత సేవ అయ్యాక వ్రాసుకుంటాడు. అంత జాగ్రత్తగా ఉంటాడు, అంత అప్రమత్తంగా ఉంటాడు. అటువంటి గణపతి స్వరూపం, అటువంటి అనుగ్రహ ప్రదాత. అందుకే ప్రాతస్మరామి గణనాథం అనాథ బంధుం. అసలు అనాథలన్న వాళ్ళు ఉండరు ఆయన ఉండగా. అనాథలకి బంధువైన వాడు ఎవరినైనా సరే ఆపద నుంచి గట్టెక్కించగలిగిన వాడు ఆయనని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం. గండస్థలము అంటే చెక్కిళ్ళు. చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు. సింధూరము చేత అలంకృతమయ్యేటటువంటి దేవతాస్వరూపములు రెండే ఉంటాయి. అమ్మవారిని పక్కన పెట్టండి, ఆవిడికి పాపట ఎందు సింధూరం అలంకారం చేస్తారు, సింధూరంతో ప్రత్యేక పూజ ఒకటి చేస్తూ ఉంటారు. కానీ సాధారణంగా ప్రతినిత్యం సింధూరంతో పూజ చేయబడేటటువంటి వారిలో ఒక ఆయన హనుమ. సింధూరము గండస్థలమునకు అలంకృతము చెయ్యకుండా అసలు పూజ చెయ్యరు విఘ్నేశ్వరుడికి. కొద్దిగా సింధూరం చెక్కిళ్ళకి వ్రాసి అప్పుడు పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరంతో అలంకరింపబడతారు. విచిత్రం ఏమిటంటే ఎవరి గండస్థలమునకు సింధూరము అలగబడుతుందో ఆయన ప్రథమ పూజ గుచ్చుకుంటాడు. ఎవరి ఒంటి నిండా సింధూరం రాసుకుంటాడో ఆయన పేరుతో పూజ పూర్తయిపోతుంది. పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీనామారూపములకు జయా జయమంగళం నిత్య శుభమంగళం ఆయన పేరు చెప్పి మంగళహారతి ఇచ్చేస్తారు. ఈయన పేరు చెప్పి మొదటి పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరము చేత అలంకరింపబడతారు. సింధూరము చేత అలంకరింపబడ్డారు అంటే మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే వాళ్ళు మహావీరులు అని గుర్తు. మహావీరుడు అంటే కత్తి పట్టుకుని యుద్ధానికి వెడతారనుకోకూడదు. దానవీరము, దయావీరము, శౌర్యము మూడూ కలిగిన వాడు. మీరు ఏది ఆయనని అడగక్కర్లేదు. మీరు అడిగినదా అడుగుదాం అనుకున్న దానికి కోటి రెట్లు ఇవ్వగలిగినటువంటి వాడు. అలాగే అంత దయ కలిగినటువంటి వాడు,
అంత ప్రతాపము కలిగిన వాడు. ఈ మూడు ఎవరి యందు కేంద్రీకృతమవుతాయో, ఎవడు గొప్ప బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడో అటువంటి వాడికి సింధూరము చేత పూజ ఉంటుంది. విఘ్నేశ్వరుడి యొక్క గండస్థలమునకు సింధూరం రాసి ఆ రోజు పూజ ప్రారంభం చేస్తారు. అందుకని ఆయన అంత గొప్పవాడు, ఆయనని జ్ఞాపకం చేసుకోవడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఎర్రటి వాడికి సింధూరం రాశారనుకోండి బొగ్గలకి అంత బాగా కనపడదు, తెల్లటి వాడికి రాశారనుకోండి తెలుపులో ఎరుపు కాంతులు కలిసిపోవచ్చు, నల్లటి వాడికి ఎర్రటి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. ఆయన తత్వత తెల్లగా ఉంటాడు, కానీ ఏనుగు ముఖంతో మీరు ఆలోచించినప్పుడు నల్లగా ఉంటాడు. అప్పుడు గండస్థలానికి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సురనాయక బృందవంద్యం. ఆయన ఎంతంత పెద్ద పెద్ద విఘ్నములు కానివ్వండి, విఘ్నము అంటే ఇక ఆ కార్యము జరగకుండా చేసేసేటటువంటిది ఏదో దానిని విఘ్నం అంటారు. అది వచ్చిందనుకోండి ఇక ఆ కార్యం జరగదు. అలా కార్యము జరగకుండా చెయ్యగలిగినటువంటిది ఏది ఉన్నదో అంత శక్తివంతమైన ప్రతిబంధకమును అవలీలగా తీసివేయగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. అందుకే భాద్రపద మాసంలో ఆయన పూజ చేస్తారు. ఎందుకని అంటే శ్రావణ భాద్రపద మాసాలు వర్షాలు బాగా పడతాయి, అరణ్యంలో తీగలు డొంకలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి, చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు లేళ్ళు ఇటువంటివి పరిగెత్తడానికి అవకాశం ఉండదు, చీకటిగా ఉండి కింద చిత్తడిగా ఉండి తీగలు అల్లుకుంటాయి. ఏనుగు ఒక్కసారి నడిచి వెళ్ళిపోయింది అనుకోండి దాని శరీరం చాలు, పట 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 తెగిపోతాయి తీగలన్నీ, డొంకలన్నీ పక్కకి పోతాయి, దాని కాలుతో తొక్కేస్తుంది, ఇక ఆ బాటలో మిగిలిన జంతువులన్నీ వెళ్ళిపోతాయి. ఆయన ఓసారి ముందు వెళ్ళాడంటే చాలు, ఇంకా దారి వచ్చేసినట్టే లెక్క, ఇంక ఆయన ఏం చెయ్యక్కర్లా, ఆయన ముందు ఎడితే చాలు. అందుకే వినాయక, వి అంటే విశిష్టమైన అని, విశిష్టమైన నాయకుడు. విశిష్టమైన నాయకుడు మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తానంటే వాడు వినాయకుడు ఎందుకు అవుతాడు, నేను ముందుంటాను మీరు వెనక రండి అంటే వినాయకుడు. ఆయన విశిష్టమైన నాయకుడు, ఆయన ముందు ఎడతాడు దారి వస్తుంది. కాబట్టి ఆయనని ఒకసారి స్మరించు, ఆయనని నీ ముందు నడుస్తాడు. ఆయన నీ ముందు నడిచాక ఇంకా నీకు బెంగేమిటి, ఇంకా నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి నువ్వు చేరిపోతావు, లక్ష్యాన్ని చేరిపోతావు. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండదండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం. ఆఖండలాది అంటే తన యొక్క విశేషమైనటువంటి పరాక్రమం చేత ఎంతమంది శత్రువులు వచ్చినా ఇంతమందిని పడగొట్టగలిగినటువంటి పరాక్రమము ఉన్నటువంటి ఇంద్రుడికి ఆఖండల అని పేరు అమరకోశంలో. ఆఖండలాది ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు, ఆయన మ్రోల నిలబడి ఉంటారు. అంతటి శక్తి కలిగినటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయనని ఒక్కసారి స్మరించు, చాలా చాలా తేలిక. ఎందుకో తెలుసా? అప్పయ దీక్షితారు వారని మహా